ప్రకాశం జిల్లా పెదదోర్నాల మండలం కొర్రపోలు గ్రామ ప్రాంతంలో ఉన్న నాటుసార స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. ఈ దాడిలో 1800 లీటర్ల బెల్లపు ఊటను ఎస్ఐ ప్రభుదాస్ తన సిబ్బందితో కలిసి ధ్వంసం చేశారు. ప్రకాశం జిల్లా పెదదోర్నాల మండలం కొర్రపోలు గ్రామం అటవీ ప్రాంతంలో ఒంగోలు అసిస్టెంట్ కమిషనర్ మార్కాపురం సూపరింటెండెంట్ సంయుక్త ఆదేశాల మేరకు సమాచారం అందుకున్న ఎస్ఐ ప్రభుదాస్ తన సిబ్బందితో నాటుసార స్థావరాలపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోలీసులు దాడులు చేశారు. నాటుసారకు తయారుగా ఉంచిన 1800 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. ఈ దాడుల్లో పెద్దదోర్నాల పోలీసులు, బ్రాహ్మనాయుడు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు, రంగనాయకులు, జి వెంకటేశ్వర్లు, సాల్మాన్, హరిబాబు తదితరులు పాల్గొన్నారు. శ్రీయుత అసిస్టెంట్ కమిషనర్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఒంగోలు వారు మరియు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ మార్కాపురం సూపరింటెండెంట్ గారు వారి వారి సంయుక్త ఆదేశాల మేరకు దోర్నాల మండలంలోని కొర్రపోలు గ్రామంలోకి ఉత్తర దిశగా సుమారు ఒక 2.5 కిలోమీటర్ల దూరంలో అటవీ ప్రాంతంలో 1800 లీటర్లు నాటు సరాయి తయారు చేయడం పనికొచ్చు బెల్లపు ఊట ధ్వంసం చేయడం జరిగింది. ఈ దాడుల్లో మార్కాపురం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఎస్ఐ గారు, హెడ్ కానిస్టేబుల్ రంగనాయకులు, కానిస్టేబుల్ జి వెంకటేశ్వర్లు, సాల్మన్, రాజగోపాల్, ఎల్ హరిబాబు మరియు దోర్నాల పోలీస్ స్టేషన్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.